Hi friends, welcome to Durga Academy YouTube channel. This is Amarr sir, All India GK film. So iroju manam upcoming notifications raaboyatvanti notifications gurinchi discuss cheddam charchiddam. So adi tharalo kevalam 10 rojullone raaboyatvanti notification SBI PO దాదాపుగా మనం గత 5-6 ఇయర్స్ నుంచి గమనిస్తే ఎస్బీఐ పీఓలో 1500, 1800, 1600, 2500 ఇలా జాబ్స్ రావడం జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుండి. ఈ సంవత్సరం కూడా 2000 ప్లస్ 2000 కంటే పైగా జాబ్స్ రాబోయేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ ఎస్బీఐ పీఓ అనేది 2 స్టేజెస్ ఉంటుంది, 1 ప్రిలిమ్స్, 2 మెయిన్స్. ప్రిలిమ్స్లో ఏమేమి ఉంటాయి? అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. మెయిన్స్ వచ్చేసరికి బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి యాడ్ అవుతాయి. సో ఇప్పుడు స్టేజ్ 1లో ప్రిలిమ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనం గమనిస్తాం. ప్రిలిమ్స్ మనం తీసుకున్నట్లయితే అర్థమెటిక్ ఆర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ 35 మార్క్స్ ఉంటుంది ప్రిలిమ్స్లో. సో అర్థమెటిక్ 35 మార్క్స్ అంటే ఏమేమి టాపిక్స్ వస్తాయి, ఏ టాపిక్స్? సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, మిక్సర్ రిలిగేషన్, ఆవరేజు, డేటా ఇంటర్ప్రిటేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, ప్రాపబిలిటీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలా ఈ టాపిక్స్ అన్ని మనకు వస్తాయి. వీటిని మనం బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. వీటిలో ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటివి సింప్లిఫికేషన్స్ అండ్ నంబర్ సిరీస్. సింప్లిఫికేషన్ 8 to 10 మార్క్స్ వస్తాయి, నంబర్ సిరీస్ 5 మార్క్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5 మార్క్స్, ఇవి డేటా ఇంటర్ప్రిటేషన్ 10 మార్క్స్. వీటిపైన ఫోకస్ చేయాలి. డిఐ రావాలంటే పర్సంటేజు, ప్రాఫిట్ అండ్ లాసు, ఆవరేజు, రేషియో ఇవి పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్ కూడా 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది అర్థమెటిక్ గురించి. ఇప్పుడు రీజనింగ్ గురించి మనం చూస్తే, రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అంటారు, 35 మార్క్స్ రీజనింగ్. అర్థమెటిక్ లేదా క్వాంటిటీ యాప్టిట్యూడ్ 35 మార్క్స్, రీజనింగ్ 35 మార్క్స్. రీజనింగ్లో ఎక్కువగా ఏమేమి వస్తాయి? కోడింగ్, డీకోడింగ్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, డైరెక్షన్స్, ర్యాంకింగు, సిల్లాయిజం, మిక్స్డ్ సిరీస్, పజిల్ టెస్టు, సీటింగ్ అరేంజ్మెంటు, ఈ విధమైనటువంటి టాపిక్స్ అన్ని మనకు రావడం జరుగుతుంది. వీటిని మనం పర్ఫెక్ట్గా క్రమ పద్ధతిలో నేర్చుకున్నట్లయితే ఈజీగా కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ 5 మార్క్స్, కోడింగ్, డీకోడింగ్ 5 మార్క్స్, సిల్లాయిజం 5 మార్క్స్, డైరెక్షన్స్ 2 మార్క్స్, బ్లడ్ రిలేషన్స్ 2 to 3 మార్క్స్, పజిల్ టెస్టు, సీటింగ్ అరేంజ్మెంటు 10 మార్క్స్ కానీ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎక్కువగా పజిల్స్ పైనే క్వశ్చన్స్, దాదాపుగా 25 వరకు పజిల్సే రావచ్చు, 25 మార్క్స్ వరకు. ఇవన్నీ పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ప్రిలిమ్స్లో 3వ పార్ట్ వచ్చేసి 1, 2, 3. 3rd పార్ట్ ఇంగ్లీష్ తీసుకుంటే 30 మార్క్స్ వరకు ఉంటుంది. సో 35, 35, 70 + 30 టోటల్ 100 మార్క్స్ ప్రిలిమ్స్ ఎగ్జాము పీఓ 100 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం గమనిస్తే ఏ టాపిక్స్ ఉంటాయంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ 15 మార్క్స్, క్లోజ్ టెస్ట్ 5 మార్క్స్, స్పాటింగ్ ఎర్రర్స్ అని ఉంటాయి 5 మార్క్స్, జంబుల్డ్ సెంటెన్స్ పారా జంబుల్డ్ 5 మార్క్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ విధంగా మనం ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ప్రిలిమ్స్ అనేటువంటిది మనం ఈజీగా ట్రాక్ చేయగలం. తర్వాత ఈ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్లో ఏమి యాడ్ అవుతాయి? ఫైనాన్స్, బ్యాంకింగు, కంప్యూటర్ అవేర్నెస్ ఇవి యాడ్ అవుతాయి. సో ఈ విధంగా మనం జీకే కరెంట్ అఫైర్స్ బాగా పర్ఫెక్ట్గా డైలీ ఫాలో అవుతూ ఉంటే 100కు 100% మనం ఎస్బీఐ పీఓను ట్రాక్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ పీఓ గురించి. థ్యాంక్ యూ.